నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ధనలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. మేజర్ పంచాయతీ అయిన బోగోలు విశ్వనాథరావు పేటలో సచివాలయాల్లో ఆమె అధికారులతో కలిసి పర్యటించారు. హోమ్ ఐసోలేషన్ ఉన్న వారిని ఆమె పరామర్శించారు, ధైర్యం చెప్పారు. అలాగే వారికి సరైన వైద్య సదుపాయాలు ఆహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోగోలు మండలంలోని పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి ఉద్యోగుల హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎవరైనా మాస్కులు సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని, వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా సచివాలయం ఉద్యోగులతో ఆమె మాట్లాడి పనులు ఏ విధంగా జరుగుతున్నది అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ బలోపేతం చేయాలని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, హోమ్ ఐసోలేషన్ ప్రోగ్రామ్ కానీ, కోవిడ్ పేషెంట్స్ కు సంబంధించినటువంటి పరిరక్షణ చర్యలు కానీ చేపట్టాలని చెప్పినటువంటి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ టేకప్ చేయడం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకెళ్లాలని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ముందుకెళ్లడం జరుగుతోంది. ఇందులో భాగంగా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మొట్టమొదటి చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంటంటే శానిటేషన్ ప్రోగ్రాము. లాస్ట్ వీక్ మనము టోటల్గా డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ రూరల్ ఏరియాస్లో కూడా డిసిన్ఫెక్ట్ ప్రోగ్రాము పెట్టాము. దాని ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ను బ్లీచింగ్, స్ప్రింక్లింగ్ చేయడం ద్వారాను అన్ని గ్రామాల్లోనూ డిసిన్ఫెక్షన్ ప్రోగ్రాము అన్ని పంచాయతీల్లోనూ సక్సెస్ఫుల్గా ఎంపీడీఓలు, యూఆర్బీల యొక్క ఆధ్వర్యంలో పంచాయత్ సెక్రటరీల ద్వారా చేయించడం జరిగింది. దీని ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్రజల్లో కూడా మంచి అవగాహన కార్యక్రమాలు కలిగించడం జరుగుతోంది. మెయిన్గా మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వడము, చేతులు తరచుగా శుభ్రపరచుకోవడము లాంటి యాక్టివిటీస్ ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పంచాయతీల తరఫున చర్యలు టేకప్ చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరి యూఆర్డీల యొక్క సమన్వయంతో పంచాయత్ సెక్రటరీలను, అదేవిధంగా సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మనకు గ్రామాల్లో చేపట్టాల్సినటువంటి యాక్టివిటీస్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతోంది. ఎక్కడైనా పాజిటివ్ కేసు వచ్చినట్లయితే కనుక ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ అనేటటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ అండ్ హెల్త్ కండిషన్స్కు సంబంధించి వాళ్ళకు మంచి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా మనకు యుఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఫిజీషియన్స్ దీనికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి గాను గూగుల్ మీట్ కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుండి ఇది మార్నింగ్ 9 నుండి 11 వరకు, ఈవినింగ్ 4 నుండి 6 వరకు ఆ లింక్ షేర్ చేస్తున్నారు. ఆ లింక్ ద్వారా కనెక్ట్ అయినటువంటి పేషెంట్లు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకొని డాక్టర్స్ నుండి సలహాల సూచనలను కూడా పొందవచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ కనుక తగ్గకపోతే ఏ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది రాదు. దానికి జ్వరం వస్తే పారాసెటమాల్ కానీ, డోలో కానీ, అదేవిధంగా దగ్గు కానీ జలుబు కానీ ఉంటే సెట్రజన్లు, అదేవిధంగా యాంటీబయాటిక్స్ ఇటువంటివి వాడుకొని మనము హోమ్ ఐసోలేషన్లో ఉంటూ హాట్ వాటర్ లాంటివి తాగుతూ మంచి చికిత్స తీసుకొని క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేం పెద్ద ప్రమాదకరమైనటువంటిది కాదు. ఎవరైనా కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంచెం ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి అందరూ కూడా తగినంత జాగ్రత్తలు పొంది కోవిడ్ రూల్స్ ప్రకారము వాళ్ళు కనుక ఉన్నట్లయితే, ప్రభుత్వానికి సహకరించినట్లయితే వీలైనంత త్వరగా ఈ కోవిడ్ను తరిమి కొట్టడానికి అవకాశం ఉంది. పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ అధ్యక్షతన పంచాయతీలు జరిగేటటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా కోవిడ్ నింపునకు గాను చాలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని చెప్పి కలెక్టర్ గారు కూడా వాళ్ళతో త్వరలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కోవిడ్ నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి